అండ్ చెప్పే చిరుగల్లో మీరు సునీల్ గారిది కాంబినేషన్ హిలేరియస్, ఇప్పటికీ ఎంజాయ్ చేస్తూ ఉంటాం. ఒకసారి ఆ సినిమా గురించి, అప్పటికి మీ ఇద్దరిది కూడా స్ట్రగ్లింగ్ పీరియడ్ అనుకుంటా సార్? లేదు లేదు, అప్పటికి సినిమాలు చేస్తూ ఉన్నాం, సినిమాలు చేస్తున్నాం. ఓకే, ఒక ఫస్ట్ టైం దాంట్లో ఒక అంటే ఇట్స్ అవుట్ నౌట్ ఒక దాన్ని ఏమంటాం, చెప్పే చిరుగల్ అనేది ఒక రొమాంటిక్ మూవీ, మోర్ దెన్ ఎంటర్టైన్మెంట్ ఇట్స్ రొమాంటిక్ మూవీ, ఒక సాక్రిఫైసింగ్ పర్సనాలిటీ ఇది చక్క చేయ అంటే మై వెరీ నైస్ మూవీ అండి, వెరీ నైస్ మూవీ. నాకు కూడా చాలా ఇష్టం ఆ సినిమా, చెప్పే చిరుగల్ నాకు చాలా ఇష్టం. అండ్ సునీల్ నాది కాంబినేషన్ చించి ఆరేసేవాళ్ళం. అవును, పొటపొటిగా చేసేవాళ్ళం, కాదు బాగుండేది, ఇట్ వాస్ ఫన్. అందుకని మేమందరం ఒకే టైంలో స్ట్రగుల్ అయ్యి వచ్చాం, సో దట్ ఆ ఇది ఉండేది బోనామీ, ఇట్ వాస్ ఆల్వేస్ దేర్ అన్నమాట. మరి ఇప్పుడు సునీల్ గారు హీరోగా చేస్తున్నారు, మన పుష్పాల విలన్గా చేశారు, సో ఆ గ్రోత్ని ఎలా చూస్తారు మీరు? వండర్ఫుల్ కదా, నైస్. ఆర్టిస్ట్గా మా అన్ని చేయటం అనేది అన్ని అవకాశాలు రావడం కూడా చాలా గొప్ప విషయం. అండ్ తను చాలా బాగా చేస్తున్నాడు, వెరీ నైస్. విలన్గా ఎలా అనిపించాడు మీకు పుష్పలో చేసింది? నాకు పాత సునీలే ఇష్టం అండి, అంటే సో లైవ్లీ అండ్ సో దిస్ థింగ్. ఈ హీరోగా విలన్గా అంటే నటించాల్సి వస్తుంది అన్నమాట, అంటే బౌండరీస్ తన పాత లైక్ సో క్యూట్ లేదా అయి నాకు పాత సునీల్ నాకు ఇష్టం. అండ్ మీరు ఏ హీరోతో కాంబినేషన్ చేసినా కూడా కాంబినేషన్ అప్పట్లో హిట్ అయ్యే, శ్రీకాంత్ గారితో చేసిన, అల్లర్ నరేష్ గారితో చేసిన, ఇంకెవరితో చేసినా హిట్ కాంబినేషన్ అయ్యేది. సో దీనికి రీజన్ ఏంటి, అంటే మీరు స్క్రిప్ట్స్ ఎంచుకుంటారు మీ దగ్గర డైరెక్టర్స్ వచ్చే వాళ్ళు? లేదు అదే అండి, స్క్రిప్టే కదా హిట్ అయిందంటే, స్క్రిప్ట్ వల్లేగా